హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫినిష్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడ్ వెజ్ పాప్సికల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంకెక్కడా ఆలస్యం చేయకుండా ఫ్రైడ్ వెజ్ పాప్సికల్స్ని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసుకుందాము ఫ్రెండ్స్ మొదటగా నేను నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టుకున్నాక ఆ స్కిన్ అంతా కూడా పీల్ చేసుకున్నాను ఇప్పుడు ఆ బంగాళదుంపల్ని ఇలా మెతిపేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు బంగాళదుంపల్ని ఉడకపెట్టాలనుకున్నప్పుడు కొద్దిగా కనుక సాల్ట్ని మీరు యాడ్ చేస్తే స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా బంగాళదుంపలు అంతా కూడా చక్కగా మెతుక్కున్నాక అందులోకి హాఫ్ కప్పు తురిమిన క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి తరువాత ఒక హాఫ్ కప్పు తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలండి తరువాత ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీని కూడా ఒక హాఫ్ కప్పు వరకు మనం కలుపుకోవాలి ఇంకా మీకు ఏమన్నా సరే కూరగాయలు ఇష్టమైనవి ఉంటే అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి బీన్స్ కానీ లేదంటే మష్రూమ్స్ కానీ అలా కూడా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలి ఒక అరకప్పు బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకోవాలండి తరువాత నాలుగు పచ్చిమిర్చిని నేను మిక్సీ వేసుకున్నానండి అలా మిక్సీ వేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి మనకి ఏ డిపార్ట్మెంట్ స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతుంది ఇవన్నీ కూడా బాగా కలిసిపోయాక అప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుని కలుపుకోవాలండి ఒకసారి అలా బాగా కలుపుకున్నాక మీరు టేస్ట్ ఇక్కడే చెక్ చేసుకోవాలండి ఎందుకంటే తర్వాత మనం ఫ్రై చేసేసుకుంటాం కాబట్టి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోలేము సో మీరు ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇక తర్వాత పాప్సికల్స్ని ప్రిపేర్ చేసుకున్నాక మీరు ఏ ప్లేట్ అయితే తీసుకుంటారో ఆ ప్లేట్ని ఒకసారి ఆయిల్తో గ్రీస్ చేయాలండి అలాగే మీ హ్యాండ్స్ కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి అప్పుడు మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఇట్లా కొద్దిగా వెజ్ మిక్స్ని తీసుకుని ఇలా పాప్సికల్ షేప్లోకి చేసుకోవాలండి తర్వాత మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కదండి ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకుని పైన కొద్దిగా మిక్స్ని మళ్ళీ పెట్టి మనం ఇలా పాప్సికల్ షేప్లోకి ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ ఉంటుంది కదండి ఆ బ్రెడ్కి బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకుని ఆ వైట్ పార్ట్ మాత్రమే మీరు మిక్సీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మీకు బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ అయిపోతాయండి సో చాలా ఈజీగా మనం బ్రెడ్ క్రమ్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాప్సికల్స్ని అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసాక దీని పైన కోటింగ్ కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి అరకప్పు మైదానం వేసుకోవాలండి తర్వాత అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి తరువాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్చర్ అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి అంతా చక్కగా కలుపుకున్నాక మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదండీ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పాప్సికల్స్ని తర్వాత మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్లో డిప్ చేసుకుని ఈ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పాప్సికల్స్ని బ్యాటర్తో మనం కవర్ చేసుకోవాలండి అంటే డిప్ చేసుకుని కవర్ అవన్ పార్ట్ని ఇలా నేను స్పూన్తో కవర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పాప్సికల్ని మనం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పాప్సికల్స్ అన్నీ కూడా బ్యాటర్లో టిప్ చేసుకుని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే మన దగ్గర ఉన్న పాప్సికల్స్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకుందాము అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి లేదంటే పైన కలర్ వస్తే లోపల ఉడకవు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి ఇక ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇక ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందామండి సాస్ కోసం ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి తరువాత రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి మామూలు కారం కాదు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దీనివల్ల ఏంటంటే మనకి మంచి కలర్ వస్తుందండి సాసు సో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే లోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సాల్ట్ చాలా తక్కువ పడుతుంది తర్వాత ఒక టేబుల్ స్పూను సోయా సాస్ని యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూను వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి ఇక ఇప్పుడు ఆ కార్న్ ఫ్లోర్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ మిక్స్ అంతా కూడా చక్కగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి అలాగే మనకి కొద్దిసేపు అయ్యేసరికి బాగా చిక్కగా అయిపోతుందండి అలా అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి చూశారు కదండి సాస్ ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి పాప్సికల్స్ని వాటికి ఈ సాస్ని అప్లై చేసుకోవాలి ఈ సాస్ అప్లై చేసుకుని మనం హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీకు సాస్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోలేకపోతే టమాటా కెచెప్తో కూడా మీరు ఈ పాప్సికల్స్ని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఫ్రైడ్ వెజ్ పాప్సికల్స్ రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీకు నచ్చే రెసిపీస్తో మీ ముందుకు వస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్చుమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్